జోవాన్ మిక్స్డ్ దాల్ ఇడ్లీ తయారు చేసి చూపించబోతున్నాను. ఏంటి ఇదంతా అనుకుంటారా? మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీలకి ఇక్కడ ఇడ్లీలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఏంటి అంటే వెరీ 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 హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో చాలామంది డైట్లో ఉండి సరిగా తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మీ డైట్ని పక్కన పెట్టి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తినడంలో తప్పే లేదు. వెరీ హెల్దీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఇది తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తినొచ్చు అనుకో, తినొచ్చు మంచిగా. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మొత్తం అన్నీ కూడా నేను పచ్చి శనగపప్పు, పొట్టు మినపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ తీసుకున్నాను. పప్పులన్నిటితో కలిపి ఇక్కడ ఇడ్లీ చేస్తున్నాను. సో ఇక్కడ అన్ని పప్పులు తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పచ్చి శనగపప్పుని నానబెట్టి బాగా చేసిన పప్పుని నేను ఒక కప్ తీసుకుంటున్నాను. అలాగే పొట్టు మినపప్పు కూడా. మనం నార్మల్గా ఏంటి అంటే ఇడ్లీలు వేసుకున్నా, దోశలు వేసుకున్నా, గారెలు వేసుకున్నా, ఏం వేసుకున్నా కానీ ఈ పొట్టును మొత్తం తీసేస్తూ ఉంటాం కదా, ఈ పొట్టుతో వేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ ఈ పొట్టుతో కలిపి నేను మినపప్పును వేసుకుంటున్నాను. పొట్టు మినపప్పు. సో నానబెట్టిన పొట్టు మినపప్పుతో పాటు మనం పెసరపప్పు అంటే మీకు తెలుసు కాబట్టి ఇది ఈజీగా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది, వెంటనే నానిపోతుంది కాబట్టి పెసరపప్పు కూడా. అలాగే మినపప్పు కూడా వేస్తున్నాను ఇందులో ఒక కప్పు నానబెట్టిన మినపప్పు. అలాగే కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను, ఇవి కూడా కొంచెం నానబెట్టుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా. మనం ఇడ్లీ ఎలాగైతే పిండి మిక్స్ పెట్టుకుంటామో మిక్సీ చేసుకుంటామో సో అలాగే మనం ఇడ్లీ పిండిలాగే చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటి అంటే ఇందులో అన్ని పప్పులు వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది పేస్ట్ అవ్వడానికి. మనం నార్మల్గా అయితే ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీలో కొంచెం డిఫరెంట్గా వేసుకుంటూ ఉంటాం. అంటే క్యారెట్తో ఇడ్లీలు వేసుకుంటూ ఉంటాం, కొందరైతే బీట్రూట్తో వేసుకుంటారు కలర్ఫుల్గా ఉండడానికి ఇడ్లీలు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం వెజిటేబుల్ మనం మినపిండిలో మిక్స్ చేస్తున్నాం, బట్ ఇక్కడ ఏంటి అంటే పప్పులు అన్నిటితో కలిపి ఇక్కడ మనం ఇడ్లీ వేస్తున్నాం అన్నమాట. కొంచెం లైట్గా వేసుకుందాం, వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఈ పచ్చి శనగపప్పు కొంచెం మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మెత్తగా అవ్వాలి ఇడ్లీలకు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరి. సో చూడండి ఇలా ఇడ్లీ పిండిలా రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని సో ఇడ్లీ పిండిని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక ఇక్కడ జొన్న పిండి ఉంది కదా, ఈ జొన్న పిండిని ఈ పిండిలో వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఇడ్లీ పిండిలా కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. సో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ఇడ్లీలు వేసుకుందాం. కొంచెం ఈ ఇడ్లీ రేకులకి
కొద్దిగా నూనె అప్లై చేసుకున్నాం ఎందుకంటే మనం ఇడ్లీలు తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి మనం ఇడ్లీలో వేసుకుంటే సరి ఇలా ఇడ్లీలు వేసేసుకున్నాం కదా సో మనం రెగ్యులర్ గా ఎలాగైతే ఇడ్లీలు వేసుకుంటామో అలాగే వేసుకుంటే సరిపోతుంది జోవార్ మిక్స్డ్ దాల్ ఇడ్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలని ఇలా బయటికి తీస్తే సరిపోతుంది సో కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇడ్లీలు కూడా చాలా ఈజీగా ఇలా తీయగానే వచ్చేస్తుంది చూసారా సో చూసారు కదా జోవార్ మిక్స్డ్ దాల్ ఇడ్లీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసే జోవార్ మిక్స్డ్ దాల్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పొట్ట మినపప్పు ఒక కప్పు మెంతులు కొద్దిగా ఉప్పు తగినంత నూనె 2 టీ స్పూన్లు జోవార్ మిక్స్డ్ దాల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన పచ్చిశనగపప్పు నానబెట్టిన పొట్ట మినపప్పు నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన మినపప్పు నానబెట్టిన మెంతులు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని జొన్న పిండి కలిపి ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి ఇడ్లీలు వేసి ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జోవార్ మిక్స్డ్ దాల్ ఇడ్లీ రెడీ।